మరి ఈరోజు మీరు ఆలోచించండి, దయచేసి మనందరం కూడా గట్టిగా ఫైట్ చేయాలి, లేకపోతే వీళ్ళు మోసం చేస్తారు. ఇలా ముసలోళ్ళ పింఛన్ కూడా చక్కగొస్తలేదు ఊళ్ళల్లో, 2 నెలల పింఛన్ రాలేదు. ఎప్పుడేమో 4,000 అన్నారు, ఇప్పుడు 2 నెలలకి పింఛన్ రాలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం 9 నెలల్లో 7 నెలలకు ఇచ్చిండ్రు, 2 నెలలు పింఛన్ ఎగవచ్చింది. ఎప్పుడేమో 4,000 అన్నారు, ఆ ఇచ్చే 2,000 కూడా చక్కగిస్తలేదు. కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు, కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా చక్కగా వస్తలేదు. 7,500 అన్నారు, 5,000 కూడా రైతు బంధు టైం మీద పడతలేదు. అన్ని మోసాలే జరుగుతూ ఉన్నాయి. అందువల్ల మనం కొట్లాడటం, ఎట్టి పరిస్థితులు ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిపెట్టం, మేము అసెంబ్లీలో కొట్లాడటం, మీతో పాటు ప్రజా ఉద్యమాలు కూడా మనం చేద్దాం. కేసీఆర్ గారు కూడా బయలుదేరుతారు తొందరలోనిగా, యాత్రకు బయలుదేరుతారు కేసీఆర్ గారు. తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పోరాటం కొనసాగుతుంది. ఇవాళ కొంతమంది జర్నలిస్టులు, ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోయింది, ఆ ఊళ్ళో అందరిని అడిగితే ఎవరిని అడిగినా రుణమాఫీ కాలేదంటుందట, రూపాయికి 12 మంది రుణమాఫీ కాలేదంటుందట. కొంతమంది రేవంత్ రెడ్డి మనుషులు గుండాగాళ్ళు వచ్చి ఆ మహిళా జర్నలిస్టుల మీద దాడి చేసి మహిళల మీద చెప్పుకోలేని విధంగా ఆ మహిళల్ని, మహిళా జర్నలిస్టులను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఇదా ప్రజాపాలన? ఇవాళ ఇవాళ జర్నలిస్టులపై ముఖ్యమంత్రి ఊళ్ళోనే 12 మందికి రుణమాఫీ కాలేదని చెప్పి అందరినీ అడుగుతా ఉంటే ఆ జర్నలిస్టుల మీద దాడి చేసి మన తుంగతుర్తిలో మన గ్యాదర్ కిషోర్ మాజీ ఎమ్మెల్యే మీద, మన బీఆర్ఎస్ కార్యకర్తల మీద ధర్నా చేస్తూ ఉంటే కోడిగుడ్లతో దాడి చేసే ప్రయత్నం చేసింది. ఎప్పుడన్నా మనం ఇట్లా చేసినామా? ఇది అలా ప్రజాపాలన పేరు మీద ఇందిరమ్మ రాజ్యం ముసుగులో అక్రమాలు చేస్తూ ఉన్నారు, రైతులకు నోటీసులు ఇస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తే కేసులు పెడుతున్నారు. ఆనాడేమో రైతు రుణమాఫీ అన్నారు, ఇవాళ రైతుల మీదనేమో రణం చేస్తున్నారు, రైతుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు, రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటి, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు రుణమాఫీ అయ్యేదాకా పిడికిలు బిగించే ఉండాలి. మీ ఊళ్ళో ఎంతమందికి కాలేదో వివరాలు సేకరించి సునీతమ్మ గారికి, భిక్షమయ్య గారికి అందజేయండి. తప్పకుండా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం, రుణమాఫీ అయ్యేదాకా మేము వీళ్ళని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మీరు ఎలా, ఇంకోటి కూడా గమనించండి, కొంతమందికి మాఫీ అయింది ఊర్లే, అయిన వాళ్ళకి కూడా బ్యాంక్ వాళ్ళు ఏమంటుర్రే, మిత్తి కట్టుర్రి అంటుర్రు. ఈయన డిసెంబర్ 9 నాట చేస్తా అన్నారు, మోసం చేసిండు రేవంత్ రెడ్డి, ఆగస్టులో మాఫీ చేసిండు, అది కూడా 40 పైసలు చేసిండు, 60 పైసలు ఎగవచ్చింది. ఆ చేసిన వాళ్ళకన్నా సరిగా చేసిండు అంటే డిసెంబర్ దాకానే మిత్తి కట్టిండు, బ్యాంక్ వాళ్ళు అంటుండ్రు డిసెంబర్కి వెళ్ళి ఆగస్టు దాకా మిత్తి కట్టంటుండ్రు రైతులు. ప్రతి రైతు 10,000, 20,000, 15,000 మిట్టి కట్టని ఆ పాక్షిక మాఫీ అయింది. చెప్పింది 42 లక్షల మందికి, చేసింది 20 లక్షలకు, చేసిన 20 లక్షల మందికి కూడా పూర్తిగా చేయలేదు. రైతుల దగ్గర ఇలా బ్యాంక్ వాళ్ళు మిట్టి వసూలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మొత్తంగా కూడా దగా చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మోసం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో మిత్రులారా, మాకు ఇంకా జనగాంలో కూడా ధర్నా ఉంది, పల్లా రాజేశ్వర రెడ్డి గారు తొందరగా రమ్మని ఒకటే ఫోన్లు కొట్టా ఉన్నాడు. సో నేను మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే, ఈ పోరాటం కొనసాగించండి, గ్రామాల్లో చాటింపు చేయండి, ఊరుకిలో ఇంటింటికి వెళ్ళి ఎవరికి రుణమాఫీ అయింది, ఎవరికి కాలేదో వివరాలు సేకరించండి, కానోళ్ళ లిస్టు సునీతమ్మకి ఇవ్వండి, సునీతమ్మ మాకు ఇస్తే మేము చీఫ్ సెక్రటరీకి ఇచ్చి హైదరాబాద్ లో పోరాటం చేసి ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ.